హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో కరెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లడంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు ముందుంటుంది. అంతేకాకుండా ప్లేయర్స్ని చాలా కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది అన్నమాట. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లలో ఉండే తెలియని టాలెంట్ను కూడా మనకు చూపిస్తూ ఉంటుంది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని చేంజ్ చేస్తూ, అందుకే అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది. అయితే ఈసారి ఆక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక ముగ్గురు ప్లేయర్స్ను కొనుక్కుంది. అయితే ఈ ముగ్గురు ప్లేయర్స్ను కొనుక్కోవడంలో ఒక చిన్న కోయిన్సిడెన్స్ ఉంది. ఇదొక భారీ ప్లానింగ్ కూడా అనుకోవచ్చు. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రిస్ జోర్డాన్ని 2022 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కుంది. అయితే ఇతనికి 2021 ఐపీఎల్ సీజన్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ అయితే లేదు. కేవలం 4 మ్యాచ్లు ఆడాడు, అందులో కేవలం 4 మాత్రమే తీసుకున్నాడు. అయితే చెన్నైకి అగెయినెస్ట్ గా 2021 లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడినప్పుడు ఈ సూపర్ బౌలర్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అంబట్టి రాయుడ్ ని రాబిన్ ఊతప్పని అవుట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఆదమ్ మిల్నే. చివరి సంవత్సరం ఇతను ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్నాడు, కానీ ఈ సంవత్సరం 1.9 crore చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కుంది. ఇతను కూడా చివరి సంవత్సరం ముంబైతో మ్యాచ్ ఆడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి అగేనెస్ట్ గా మంచి రికార్డ్ ఉంచుకున్నాడు. మోయిన్ అలీ మరియు ఎంఎస్ ధోనిని అవుట్ చేసి సిఎస్కే ని చాలా ఇబ్బంది పెట్టాడు. 4 21 ఇచ్చి 2 తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ శివం దుబే. 4 crore చెన్నై సూపర్ కింగ్స్ 2022 మెగా ఆక్షన్ లో ఈ ప్లేయర్ ని కొనుక్కుంది. డొమెస్టిక్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్ లో మాత్రం అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు శివం దుబే. అయితే చివరి సంవత్సరం ఇతను కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ పైనే వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ ను చేస్ చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తన కెరియర్ లోనే బెస్ట్ రన్స్ నమోదు చేశాడు. 42 bunts, 64. సో ఈ విధంగా ఈ ముగ్గురు ప్లేయర్స్ మనం చూసాము అంటే చివరి సంవత్సరం వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ పైన సూపర్ గా పర్ఫామ్ చేసిన వాళ్లే. వాళ్ళనే చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ లో కొనుక్కుంది. మరి ఇది కోయిన్సిడెన్సా లేకుంటే భారీ ప్లానింగ్ గా చెప్పలేం, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మిగతా టీమ్స్ తో పోలిస్తే. చూద్దాం మరి ఈ సీజన్ జరిగితే తెలుస్తుంది వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.